Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలయ్య చేతికి టీడీపీ పగ్గాలు, అది జరిగే పనేనా? నందమూరి బాలకృష్ణ ఆయన పేరులోనే పవర్ ఉంది. దానికి కారణం ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన సినీ రాజకీయాల రంగాల్లో ఎవరెస్ట్ శిఖరం. ఆయన సరిసాటి ఎవరూ లేరు కూడా. తెలుగువారికి అన్నగారుగా, ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ నిలిచారు. ఆయన పోయి 25 ఏళ్ళవుతున్నా అసలైన వారసులు లేరంటేనే ఆయన ఖ్యాతి విఖ్యాతి అర్థం చేసుకోవాల్సిందే. ఇక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ఎన్టీఆర్ లేని లోటు అలాగే ఇప్పటికీ ఉంది. 2 ఏళ్ల క్రితం పార్టీ ఘోరంగా ఓడిపోయాక టీడీపీ మనుగడ మీద కొత్త సందేహాలు తలెత్తుతున్న వేళ అందరి చూపు నందమూరి వారసుల మీదనే ఉంది. నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే సినిమాలు వరుసపెట్టి చేస్తున్నారు. అలాగని ఆయన రాజకీయాల మీద ఆసక్తితో లేరని ఎవరూ అనడం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బలాలను బలహీనతలను కూడా ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటున్నారట. అదే సమయంలో బాలయ్య పార్టీ కేడర్తో కూడా సంబంధాలను గతంలో కంటే ఎక్కువగా మెరుగుపరుచుకుంటూ ఉన్నారనే చెప్పాలి. రాష్ట్రంలో ఏ టీడీపీ కార్యకర్తకు ఆపద వచ్చినా నందమూరి బాలకృష్ణ ఫోను ద్వారా పరామర్శిస్తున్నారట. వారికి ఆ విధంగా తాను ఉన్నాను అని గట్టిగా భరోసా ఇస్తున్నారట. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశాఖకు చెందిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ చెప్పారు. బాలయ్య సరైన సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తానని ఆయన ప్రకటించడం సంచలనం రేపుతోంది. బాలయ్య ఇక మీదట పార్టీలో క్రియాశీలమైన పాత్రను పోషిస్తారని ఆయన చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో ముందు పాలు పంచుకుంటారని కూడా ఆయన చెబుతున్నారు. బాలయ్య కనుక వస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం తథ్యమని కూడా ప్రసాద్ వంటి నాయకులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉందని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాటే. అయితే బాలయ్య ఒక నియమం పెట్టుకున్నారట. తన బావ చంద్రబాబు నాయకత్వం గట్టిగా ఉంటే తాను రాకూడదని, అయితే టీడీపీలో నారా లోకేష్ ఆధిపత్యం రోజురోజుకి పెరిగిపోవడంతోనే బాలయ్య ఎంట్రీ తప్పనిసరి అవుతోందని అంటున్నారు. బావ తరువాత తానే అన్న సంకేతాన్ని ఇటు కేడర్కి అటు అల్లుడికి కూడా పంపించడానికే నందమూరి బాలకృష్ణ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతున్నారు అని అంటున్నారు. మరోవైపు టీడీపీలో ఎలా చూసుకున్నా చంద్రబాబు తరువాత ఎవరు అన్న ప్రశ్న అయితే ఉంది. లోకేష్తో పోల్చితే బాలయ్యే బెటర్ అన్న భావన కూడా మెజారిటీ వర్గాల్లో ఉంది. బహుశా ఇవన్నీ గమనించే నందమూరి బాలకృష్ణ దూకుడుగా పాలిటిక్స్లోకి బిగ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.